యువకులు కానీ రాజకీయ సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పరిస్థితులు మారుతా ఉన్నాయి ఓటు అనేది ప్రధానం బాబాసాహెబ్ అంబేద్కర్ యువకులకు ముఖ్యంగా నిస్వార్థంగా ఓటు వేస్తారన్నట్టు విశ్వాసంతో ఆయన పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి పరిస్థితి ఆయన రాజీవ్ గాంధీ గారు కూడా యువకులను నమ్ముకొని యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు ఇస్తే వారే ఎన్నుకునే విధంగా తీసుకొచ్చారు కానీ ఆ ఓటును దుర్వినియోగపరచుకోకుండా డబ్బులకు ఓట్లు అమ్ముకునే విధానాలు లోను కాకుండా మన నాయకులను మనమే స్వచ్ఛందంగా మంచి పరిపాలించుకున్నటువంటి నాయకులను ఎన్నుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు దేశంలో మార్పు వస్తుంది రాష్ట్రంలో మార్పు వస్తుంది ఓటే మనకు ప్రధాన ఆయుధం ఓటే మనకు ప్రధాన ఆయుధం కాబట్టి ఆ ఓటును ఈసారి దుర్వినియోగపరచకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు యువకులు అన్ని రకాలుగా ప్రజాస్వామిక వాదులు కవులు రచయితలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కురిసినటువంటి సబ్బండ వర్గాల ప్రజలంతా కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఓటు చేసినప్పుడు ఆలోచన చేసి ఎవరైతే ప్రజా సమస్యల పట్ల నిరంతరము పనిచేస్తారు ప్రజలలో విశ్వాసం ఉన్నటువంటి నాయకులకు ఇచ్చుకోవాలి ఒకటికి ఆ రోజు వచ్చి డబ్బులు ఓటు కొనుగోలు చేసినటువంటి నాయకులను విస్మరించాలి చైతన్యవంతం కావాలి ఓటును ప్రధానంగా నిస్వార్థంగా ఉపయోగించుకోవాలన్నట్టువృద్ధి భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు రాజకీయ పరిపక్వత లేకుండా రాజకీయ అనుభవం లేకుండా ఉద్యమ అనుభవం లేకుండా కేవలం ఒక వ్యాపారాలలో రియల్ ఎస్టేట్లలో సంపాదించుకున్నటువంటి డబ్బును తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల ముందు వారు రావడం జరిగింది సరే ప్రజలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారిని శేఖర్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారిని నమ్మి వారిని రెడ్డి గారిని ఒక పర్యం రెండు పర్యాటకు గెలిపించరు కానీ ఆయన ప్రధానంగా భువనగిరికి సంబంధించినటువంటి పారిశ్రామిక కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన కానీ ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైండు విఫలమైనటువంటి సమస్యలు కూడా మేము సవిరంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బునాది కాని కాలువ పిలాయి పిల్లి కాలువను తీసుకొచ్చి ఇక దాదాపు మోత్కూరు వరకు ఇట్లా ఈ చిట్యాల వరకు కూడా ఆ కాలువను ఎక్స్టెండ్ చేసి రైతులకు నీళ్ళు అందించాలన్నట్టు ఒక సంకల్పంతో సాగునీరు కాలువను తీసుకొస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించలేనటువంటి అసమర్థత శాసనసభలు శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా పోచంపల్లి సంబంధించినటువంటి పరిశ్రమలలో కూడా కాలుష్యం వచ్చి ప్రజలకంతా కూడా ఇబ్బంది వస్తూ ఏర్పడినటువంటి సమస్యల పరిష్కారం కూడా చేయాలన్నటువంటి పరిస్థితి బీబీ నగర్ పారిశ్రామిక వాడు ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఆ పారిశ్రమలన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ నిరుద్యోగం ఏర్పడి అక్కడ అభివృద్ధి అనేది కుంటుపోయినటువంటి పరిస్థితి భువనగిరికి సంబంధించినటువంటి అనేక రకాల గతంలో మేము నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి దాదాపు అరవై కోట్ల రూపాయలతోని భువనగిరిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోరేట్ ట్యాంకు నిర్మాణం చేసి ప్రతి గల్లీకి సీజీ రోడ్ లేపించి పైప్ లైన్ లేపించి జనరల్ ఫండ్లో మున్సిపల్ జనరల్ ఫండ్ ఉండదు సాధారణంగా నేను మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా భువనగిరి ఉన్నటువంటి నెహ్రూ పార్కు గాంధీ పార్కు అనేక రకాలుగా ప్రజలకు మౌలిక సాయంత్రం వేళలో ఆహ్లాదంగా ఉండడం కోసం పార్కులను ఏర్పాటు చేసి భువనగిరిలో శానిటేషన్కి సంబంధించి నూతన విధానం టై టెక్నాలజీ వాకి టవర్లు తీసుకొచ్చి చెప్పేటప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ వర్కర్లను కార్మికులను సందానం చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా విస్మరించి గల్లీలు చిన్న చిన్న గలీలల్లో ఈరోజు ఒక ఐడియాలజీ లేకుండా ఇంజనీరింగ్ పాలసీని అమలు చేయకుండా తన ఇష్టానుసారంగా డయాను టెక్నికల్గా వాడుకోకుండా తనకు ఉన్నటువంటి డబ్బులను ఈరోజు సీఎం దగ్గరనో లేకపోతే ఇంకే దగ్గరనో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని నిరుపయోగంగా ప్రజలకు పూర్తి స్థాయిలో శాశ్వత కార్యక్రమాలు చేయకుండా నిరుపయోగంగా అప్పటి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో శేఖర్ రెడ్డి గారు చేస్తారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి శేఖర్ రెడ్డి గారు భువనగిరి రాజకీయాలకు అవసరం కాకుండా ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా భువనగిరిని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు ఇక్కడ ఆడుకోవడానికి కనీసం సదుపాయాలు లేనటువంటి పరిస్థితి పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి తండాలు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం డబ్బులు లేనటువంటి ఆర్థికంగా అవసరాల కోసం లేనటువంటి వాళ్ళు వైద్య సదుపాయాలకు ఏరియా ఆసుపత్రికి వస్తే అక్కడ సవరైన సమయంలో డాక్టర్లు లేరు ఆపరేషన్ లేవు ఇన్స్ట్రుమెంట్స్ లేవు డాక్టర్లు సర్జర్లు లేరు కాబట్టి ఇవన్నీ కూడా చాలా కూడా ప్రజలకు ఉపయోగటువంటి పనుల్లో పూర్తిగా విఫలమైండు ఇప్పుడు ఏదో పొద్దున్న లేస్తే ప్రజలలో తిరుగుతున్నటువంటి తూతు మంత్రంగా సినిమా స్టైల్లో ఒక ప్లే చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా శేఖర్ రెడ్డి గారిని అబ్జర్వేషన్ చేసారు ప్రజలు కూడా రేపు వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండు కష్టపడే క్రమంలో అందరిని కూడా సమిష్టిగా తీసుకుపో ఉద్దేశంతో పార్టీ తెలంగాణకు పూర్తి స్థాయిలో ఇప్పుడే చూస్తున్నారు ప్రియాంక గాంధీ గారు వారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాకరే గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా పెద్దల సీనియర్లంతా కూడా కలిసి పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడుతుండు ఏకపక్షం కాకుండా అందరిని కలుపుకొని పోయి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని ఆశాభావం నేను నేను భువ భువనగిరిలో విద్యాభ్యాసం చేసిన భువనగిరిలో ఎన్ఎస్ దశల నుంచి కూడా యువజన కాంగ్రెస్ లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నేను మొదటి నుండి కూడా చిన్నప్పటి నుంచి అనేక రకాలుగా విద్యార్థి సమస్యల ఇట్లా యువజన సమస్యల మీట్ల విద్యార్థులకు కాలేజీలో ఉన్నటువంటి ఫీజుల విషయంలో కానీ కళాశాల మౌలిక సదుపాయాలు కానీ అనేక రకాల ప్రయత్నం యువజన దశకు వచ్చే వరకు అనేక రకాల స్పోర్ట్స్ కు సంబంధించి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి పోటీ తత్వ పరీక్షలు విద్యార్థుల విభజనలు క్రికెట్ టోర్నమెంట్స్ కానీ అనేక రకాల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఒక సామాజిక విషయాల్లో కానీ కౌన్సిలర్ అయిన తర్వాత ప్రజా సమస్యలు వృద్ధులకు పెన్షన్లు వృద్ధులకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ అనేక రకాలుగా పేద వర్గాలు చైర్మన్ అయిన తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇళ్ల స్కీమ్ ద్వారా లక్ష రూపాయలు లోన్లు ఇప్పించి ఇళ్ల నిర్మాణం ఖాళీ స్థలం ఉంటాయి ఇల్లు లేనటువంటి పేదలు ఉంటాయి ఖాళీ స్థలం పాటు ఇళ్ల నిర్మాణం హుస్సేనాబాదు నాయంలో నిర్మాణం జరిగింది సింగారాగూడంలో డబుల్ బెడ్రూమ్ లో పక్కకు రాజు కాలనీలో మేము నిర్మాణం చేసాం ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక రకాలుగా సాయం చేసినాం భువనగిరిలో అంటే ఒక మంచి తత్వం ఉంది ప్రజలలో మంచి విశ్వాసం ఉందని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ